ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియాకు. ఏ సమాచారం ఇవ్వాలన్నా వాళ్లదే కీరోల్. అధికారుల పాత్ర ఎంతో ఉన్నా వీళ్లే సమన్వయకర్తలుగా పాత్ర పోషిస్తూ ఉంటారు. వాళ్లే పీఆర్ఓలు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో డిమాండ్ పెరుగుతున్న పీఆర్ఓలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పీఆర్ఓస్ వీరే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ జీవోలు, ఆ శాఖకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేసేది పీఆర్ఓలే. సమాచారాన్ని మీడియాకు విడుదల చేసి అక్కడ నుంచి ప్రజలకు చేరే విధంగా చూస్తారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే మీడియా సమావేశాలు, తదితర ప్రక్రియలన్నింటినీ వీళ్లే షెడ్యూల్ చేస్తారు. సెక్రటేరియట్, టూరిజం శాఖ, ఆర్టీసీ, మెట్రో, రైల్వే, ఇలా అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా పీఆర్ఓలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ శాఖను బట్టి పీఆర్ఓల సంఖ్య పెరుగుతోంది. సిపిఆర్ఓతో పాటు అసిస్టెంట్ పీఆర్ఓలు ఉంటారు. గతంలో పీఆర్ఓల పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో సైతం పీఆర్ఓ వ్యవస్థ విపరీతంగా పెరిగింది. దీంతో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో కూడా ఈ పీఆర్ఓల పాత్ర పెరిగింది. ఒకప్పటితో పోలిస్తే వీళ్ల అవసరం రెండింతలు పెరిగింది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో పని పెరగడంతో ఉన్న పీఆర్ఓల సంఖ్య తగినంత లేక తీవ్ర ఒత్తిడిలో పీఆర్ఓలు ఉన్నారు. పీఆర్గా బాధ్యతలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, పనిని ఆస్వాదించడం వల్ల ఒత్తిడి తెలియదంటున్నారు తెలంగాణ టూరిజం సిపిఆర్ఓ పురేందర్. మాకు ఇలాంటి మీరు అడిగిన ప్రశ్నకు ఎప్పుడూ ప్రతిరోజు ఇది ఉండే ఇది సమస్య అనుకోమో, మేము చాలా దీన్ని చక్కగా తీసుకుంటాము. మేము కూడా వాళ్ళతో మమేకమవుతున్నందుకు ఆనందంగా తీసుకుంటాము. ఈరోజే నేను చెప్తున్నాను, జ్యుడిషియరీ నుంచి వాళ్ళకు కొంతమంది గెస్ట్లు వచ్చారు. వాళ్ళ గెస్ట్లు వస్తే ఎవరో వ్యక్తి మళ్ళీ మాకు కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళను మీరు కొంచెం మీరే ప్రత్యేకంగా తీసుకొని చేయండి అంటే, నేను నిన్న సౌండ్ అండ్ లైట్కి పంపించడం జరిగింది, వేరే దగ్గరకు పంపించడం జరిగింది, ఈరోజు కూడా వెళ్ళారు. సో ఈ రకమైన ఇది ప్రెజర్ అని మేము అనుకోము, ప్రెజర్ అయితే అడుక్కోము. కాకపోతే ఈ రకమైన సర్వీస్ ఎప్పుడూ ఉంటుంది. ఇది లైజనింగ్ అన్నది ఇది కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా మేము కొన్ని ఈవెంట్స్ కూడా రెగ్యులర్గా జరపడానికి కూడా నిర్ణయించుకున్నాము డిపార్ట్మెంట్ తరఫున. ఇది కూడా ఒక ప్రచార సామాగ్రి కిందనే వాడుకుంటాం. పీఆర్ఓకు ప్రాధాన్యత పెరగడంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. పరిచయాలు, భాషల పట్ల పట్టు ఉంటే అవకాశాలుంటాయంటున్నారు విశ్లేషకులు.